హలో గాయస్ మీ అందరికి ఈ వీడియోలోకి స్వాగతం ఈరోజు మనం మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ గేమ్ని ఆడబోతున్నాం అయిన చాలా రోజుల తర్వాత ఆడుతున్నాం సో సారీ గైస్ మీరందరూ చాలా కోపంగా ఉండుంటారు సో డాగీ కూడా చాలా కోపంగా ఉండుంటుంది ఏంటి వీడు ఇన్ని రోజుల దాకా నాకు కనబడలేదని సో గాయస్ అసలు ఏమైందంటే నా మైండ్ క్రాఫ్ట్ వర్షన్ అనేది డిలీట్ అయిపోయింది నా చేతుల ద్వారానే అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నేను గమనించలేదు మైండ్ క్రాఫ్ట్ గేమ్ కూడా అందులో ఉందని సో అనుకోకుండా కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం కదా అందులో నేను చేసినది పెద్ద తప్పు బట్ గాయస్ ఐఎమ్ వెరీ క్లెవర్ నో ఎందుకంటే నేను ఆల్రెడీ నా మైండ్ క్రాఫ్ట్ వెర్షన్ని బ్యాకప్ చేసుకున్నాను బట్ బ్యాకప్ వచ్చేసి లాస్ట్ టూ ఎపిసోడ్ త్రీ ఎపిసోడ్స్ అయితే ఉంది సో దానితో అయితే నాకు కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే ఇన్విజిబుల్ అయిపోయాయి అవి బ్యాకప్ చేయంగానే సో దానితో అయితే మనకి రైల్వే ఫామ్ రాలేదు అదే ఈ రైల్వే స్టేషన్ అయితే ఇవి రాలేదు గైస్ సో దానికోసం అయితే నేను కష్టపడి మళ్ళీ వాటిని కట్టాను సో చూడండి గైస్ మళ్ళీ అయితే నేను రైల్వే ఫామ్ని కట్టేసుకున్నాను సో దీనికి అయితే చాలా టైం అయితే పడింది అండ్ ఈ మిషన్ అయితే వదిలేశాను ఓకే నాకు ఇప్పుడు రైల్వే ట్రాక్స్ అయితే చాలా కావాలి ఎందుకంటే బిడ్ ఎందుకంటే నేను ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నాను సో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది మనకి ఎక్కడి నుంచి అనేది స్టార్ట్ అవుతుంది గాయస్ సో బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ నేను ఒక్కడిని చేయను ఎందుకంటే ఎప్పటికే వీడియో రాలేదని మీరు చాలా మంది కోపంగా ఉన్నారు ఒకవేళ నేను అనుకోండి నేను ఒకవేళ బ్రిడ్జ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా టైం అయితే పడుతుంది గాయస్ ఫన్ మినిట్ వీడు తినరా నువ్వు ముందు తిను ఇప్పుడు హెల్త్ పెరిగింది సో అండ్ చూడు గైస్ నా ఎక్స్పీ కూడా ఆల్మోస్ట్ జీరో అయిపోయింది సో నేను మళ్ళీ పిల్లిగఢస్ అవుట్ పోస్ట్కి వెళ్ళి అండ్ ఎక్స్పీ ఫామ్ నుంచి అండ్ అన్లిమిటెడ్ ఎక్స్పీ ఫామ్ ఎత్తే యాడ్ చేసుకున్నాను ఆ పిల్లిగఢ్స్ అవుట్ పోస్ట్కి వెళ్ళి ఎక్స్పీని అయితే పెంచుకోవాలి సో ఎప్పటికైతే నో ప్రాబ్లం సో ఏం చెప్తున్నాను ఇక్కడ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి కదా సో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది నేను సోలోగా చేయట్లేదు గాయస్ సోలోగా చేస్తే చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది సో నిజంగా గాయస్ వీడియో వచ్చేసి టూ అవర్స్ అయిపోతుంది నేను ఒక్కడనే కడితే టూ అవర్స్ కాదు త్రీ అవర్స్ ఫైవ్ అవర్స్ ఏదో ఏదో మీరు ఎంత అనుకుంటే అంత ఎందుకంటే బ్రిడ్జ్ అనేది ఎందుకంటే నేను కట్టబోయే ఈ బ్రిడ్జ్ అనేది చాలా 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 పెద్దది గాయస్ నేను మీకు రీసెంట్ ఎపిసోడ్లో రీసెంట్ చూడండి రీసెంట్ కూడా కాదు చాలా టైం అయింది సో నేను మీకు లాస్ట్ ఎపిసోడ్లో అయితే చెప్పాను నేనైతే ఓషన్లోకి వెళ్ళడానికి ఒక రైల్వే అయితే అంటే ఒక రైల్వే ట్రాక్ని అయితే వేస్తానని బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రైల్వే ట్రాక్స్ వెళ్తున్నాయి బట్ రైల్వే ట్రాక్స్ వెళ్ళే దారిలో అయితే కొండలు గుట్టలు అండ్ వాటర్ ఏరియా అయితే ఉంది సో ఇప్పుడు అవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్దామంటే అవ్వట్లేదు ఈ రైల్వే ట్రాక్స్ వేయడమే ఒక పని అనుకుంటే అవి కూడా తీసి అంత స్లోప్గా వేయడం ఎత్తు పల్లెలు ఉండడం సో నిజంగా ఏదైతే తలనొప్పిగా మారింది నాకైతే సో అందుకోసమే నేనైతే ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుందామనే ప్లాన్ని వేశాను బ్రిడ్జ్ ఎందుకంటే నేను చెప్పాను కదా మనకి ఓషన్లో అయితే చాలా మంచి మంచి లూట్ అయితే దొరుకుతుంది సో ఆ లూట్ని తీసుకోవడానికి నేనైతే అక్కడికి వెళ్ళడంలో చాలా టైం అయితే పడుతుంది గైస్ సో నీళ్ళ ద్వారా కూడా వెళ్ళడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే చాలా దూరంగా ఉంది మన ఓషన్ సో అందుకోసమే నేను రైల్వే ట్రాక్ ని వేస్తానన్నాను బట్ ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది ఈ ఏదని చూసి సో దానితో అయితే నేను బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నాను బట్ గాయ్స్ బట్ గా ఐస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం అన్న థాట్ వచ్చినప్పుడు బాగానే ఉంది బట్ ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ ఎలా చేయడం అన్న దానిలోనే నాకు దిమ్మ తిరిగిపోయింది గాయస్ ఎందుకంటే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో మనకి చాలా అంటే చాలా స్టోన్స్ రెడ్ స్టోన్ రైల్వే ట్రాక్స్ అయితే కావాల్సి వస్తాయి సో ఇప్పుడు నా దగ్గర రైల్వే ట్రాక్స్కి అయితే ఎలాంటి లోటు లేదు సో నా దగ్గర అయితే ఆ రైల్వే ట్రాక్ ఫామ్ అయితే ఉంది సో చాలా మంది చెప్తున్నారు మా వర్షన్లో అయితే రావట్లేదని గైస్ ఇది జావా వర్షన్లోనే వస్తుంది సో మీది బెడ్రాక్ అయితే రాకపోవచ్చు రాదు 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 సో జావా వర్షన్ ప్లేయర్స్కి వస్తుంది ఒకవేళ బెడ్ రాక్ వర్షన్స్ ఆడుతున్నట్లయితే కష్టపడి రైల్వే ఫామ్స్ క్రియేట్ చేసుకోండి అది మీ ఇష్టం గైస్ మీరు గేమ్లో కొన్ని టెక్నిక్ యూజ్ చేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు బట్ బట్ మా మరీ మర్చిపోతున్నాను నేనైతే ఇప్పుడు బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలి బట్ చాలా రోజులైంది గాయస్ వీటికి అన్నం తినిపించి ఈ షీప్స్కి ఈ కౌస్కి సో వీటికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే తినిపించేస్తాను సో చాలా చాలా ఆకలిగా ఉండి ఉంటాయి సో స్టోన్స్ కోసం అయితే నేను ఒక కొత్త ఐడియా అయితే ఆలోచించాను సో మనకి స్టోన్స్ అనేవి అన్లిమిటెడ్గా రావడానికి సో ఎప్పటికైతే మన బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా స్టోన్స్ అయితే కావాలి మీ అందరికీ తెలిసే ఉంటుంది మన రైల్వే ఫామ్ నుంచి బ్రిడ్జ్ దాకా ఎంత దూరం ఉందో సో ఎక్స్పెక్ట్ చేయండి కానీ మనకి ఎన్ని స్టోన్స్ కావాలో సో సో అన్ని స్టోన్స్ ప్రిపేర్ చేయడానికి నాకైతే ఒక స్టోన్ ఫామ్ అయితే కావాలి కదా లేకపోతే ఒక్కడిని ఎలా చేయను చెప్పండి బ్రిడ్జ్ అయితే నిజంగా గాయ నేను ఒక్కడే చేయలేను సో అందుకోసమే నేనైతే మీ హెల్ప్ తీసుకుంటాను సో ఖచ్చితంగా మీ హెల్ప్ అనేది తీసుకుంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడేసి వీటికి అయితే ఆహారం తినిపించేద్దాం తినండి 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 నాకు కూడా కావాలి బట్ ఇప్పటికైతే మనం మన మెయిన్ పాయింట్ అయితే వచ్చేద్దాం గాయ సో ఇక్కడైతే నేను బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు స్టోర్ స్టోన్ వీడక్కడు ఏదండి పని పాట ఉండదరా ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటావు నీ ఏరియా కాదు ఇది నా ఏరియా చుట్టుపక్కలకి వచ్చావు గంతి గన్ని ఉండదు కదా మైండ్ క్రాఫ్ట్లో గన్ ఉంటుందా గాయస్ చెప్పండి నాకు కింద టీఎన్టీ పెట్టి బయలుదేస్తాయా ఏమనుకున్నావు దగ్గర చుట్టుపక్కల కూడా రామాగా ఎప్పుడు నాకు అంటే భయం పోయింది గాయస్ మీరేం టెన్షన్ పడద్దు సో అగోండి సో రండి రండి అక్కడ నుంచి ఎలా అనుకున్నాం తమ్ముడు సో గైస్ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోన్ ఫామ్ని అయితే తయారు చేసుకుంటాను ఆ తర్వాత మిగిలిన సామాన్లు అయితే తయారు చేసుకుంటాను సో స్టోన్ ఫామ్ వచ్చేసి ఎలా తయారు చేయాలో నాకు బాగా ఐడియా ఉంది సో ఎలా క్రియేట్ చేయాలి మర్చిగా గుర్తొచ్చింది గుర్తొచ్చింది వచ్చింది ఇక్కడ క్రియేట్ చేద్దాం గైస్ ఇక్కడ సిక్స్ బ్లాక్స్ పెట్టాలి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే సిక్స్ సో మీకు కూడా ఇది యూస్ఫుల్గానే ఉంటుంది ఓకే సో మీరు కూడా చూడండి గైస్ అండ్ వన్ మినిట్ నేనైతే డోర్ని క్లోజ్ చేస్తాను ఇక్కడ ఆ ని లోపలికి తీసుకురావడానికి నేనైతే బటన్స్ తీసాను కదా అదే కింద ప్లేట్స్ అనేవి తీసాను కదా సో దానితో అయితే ఇవి ఆటోమేటిక్ క్లోజ్ అవ్వట్లేదు అలవాటులో పొరపాటు ఓకే మనమైతే ఒక బాక్స్ని కట్టేసాం సో ఇందులో అయితే ఒక్క సో ఇందులో అయితే టూ సైడ్స్ని తీసేద్దాం ఓకే మేడ్ సో మనకైతే హూపర్స్ కావాలి అండ్ చెస్ట్ అయితే కావాలి గైస్ బట్ నేనైతే ఇంకా అవి రెడీ చేసుకోలేదు సో ఇప్పుడైతే రాత్రి అయిపోతుంది అండ్ ఏదది ప్యాన్తోం వచ్చి గట్టి గట్టి కొట్టింది సో ఎందుకు మరి చెప్పండి నేనైతే లోపలికి వెళ్ళి సామాన్లు క్రియేట్ చేసుకుని పడుకుంటాను రేపొద్దునే వాటిని అయితే చేద్దాం సో రచ్చరచ్చ అయిపోవాలి గైస్ మనకైతే పెద్ద ఎప్పటిదాకా వరల్డ్లోనే కట్టని అంత పెద్ద బ్రిడ్జ్ని అయితే కడదాం బట్ నేను ఒక్కడనే కట్టలేను సో దానికోసం మీ హెల్ప్ అయితే కావాలి సో అందుకోసమే నేనైతే కొంతమంది సబ్స్క్రైబర్స్ని సెలెక్ట్ చేసి నా వరల్డ్లోకి అయితే రప్పించి అంటే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని నేనైతే నా బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తాను రెండు చెస్ట్ కావాలి బట్ హూపర్స్ కూడా కావాలిగా మనకు ఒక ఫైవ్ కావాల్సి వస్తాయేమో ఓకే ఓకే ఫైవ్ వచ్చేసాయి సో దీంతో అయితే మనం హూపర్స్ యాడ్ చేసుకోవచ్చు హూపర్స్ యాడ్ చేయడానికి మనకి ఐరన్ కూడా గట్టికి కావాలి కదమ్మా ఐరన్ని తీసుకొని హూపర్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను నా దగ్గర ఉన్న ఐరన్ మొత్తం గ్యాస్ సో ఫైవ్ అయితే వచ్చేసాయి కాస్ అండ్ ట్రాప్డోర్ కూడా కావాలి సో ట్రాప్ ని ఎలా ఒక్క డోర్ చాలు గాయస్ దీనికి రెండో చాయా నో ప్రాబ్లమ్ వీటి తీసుకుందాం సో ఐ థింక్ ఆల్ పర్ఫెక్ట్ జస్ట్ మనకి వాటర్ అండ్ లావా అయితే కావాలి సో దాంతో అయితే మన స్టోన్ ఫామ్ అయితే రెడీ అయిపోతుంది అండ్ మనకి అన్లిమిటెడ్ స్టోన్ అయితే దొరుకుతుంది సో దాన్ని మీకు చేసి చేసి చూపిస్తే అర్థమయ్యింది ఓ యు ఆర్ దిర్ ఆన్ మాస్టర్స్ నియర్లీ ఈ ఎంటర్మేన్ గడి తిరుగుతున్నాడేమో వాడి సౌండ్ అయితే వినపడుతుంది నాకు అరే పడుకోరా అరే ఆ ఫ్యాంట్ వచ్చిందిరా బాబు పైన కప్పు కూడా మూసేయాలి బట్ ప మీరు టెన్షన్ పడద్దు గాయస్ ఫ్యాంటమ్ అయితే రాలేదు సో అరే నిజంగా గాయస్ ఈ ఎంటర్మ్యాన్ ఇక్కడే ఉన్నాడు గైస్ ఎక్కడరా నువ్వు పైన లేవు పైన కూడా లేడు సో నేనైతే నేతలోకి వెళ్ళి చాలా అయితే చాలా సోల్స్ అనేటి అయితే తెచ్చుకున్నాను బట్ తనైతే ఎందుకంటే దాని యూజ్ అనేది వేరేది ఉంది మీకు తర్వాత తర్వాత తెలుస్తుంది చెప్తాను సో ఎప్పుడైతే నేను పడుకుంటాను ఎంటర్మ్యాన్ అయితే పైన లేడు బట్ ఇది ఎందుకు పడుకోవట్లేదు చే పడుకో 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 ఏది ఒక్క మాన్స్టర్ కూడా లేదు అండ్ గా డిలీట్ చేయడం వల్ల నా వాల్యూమ్స్ అయితే పోయాయి మళ్ళీ వాటిని క్రియేట్ చేయాలి సో క్రియేట్ చేద్దాం ఎవరు పక్కన ఉన్నట్టే ఉన్నారు కా సౌండ్ అయితే వినపడుతుంది బట్ ఎవరు నాకు నాకేం అర్థం కావట్లేదు ఏ ఉమ్మా ఇక్కడున్నావా దేవుడా నువ్వు నా చేతిలో సచ్చవరా రా 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 అయ్యా డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ ట్రబుల్ ద ట్రబుల్ ఏచ్చి మంచి డైలాగ్ కొడదాం అనుకున్నా నీ ఈ రోజు నీ పతాపము నా పతాపము దా 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 ఎంటర్ మ్యాన్ అంటే భయపడే రోజులు పోయాయి గైస్ ఇప్పుడు రా అది ఓకే గైస్ నేనైతే ఎంటర్మ్యాన్తో భారీగా ఫైట్ చేసి బడి ఎంటర్ పర్ అయితే తీసుకున్నాడు సో ఫుడ్ కూడా చాలా తగ్గిపోయింది మామూలుగా డ్యామేజ్ అవ్వలేదు వాడు గట్టి గట్టిగా ఇచ్చాడు గైస్ బట్ మనం కూడా తగ్గేదేలే సో వాటిని కూడా గట్టిగా ఇచ్చి పడేసాం సో మన హెల్త్ అయితే చాలా వరకు తగ్గిపోయింది సో ఇప్పుడు మనం ఒక స్లాబ్ని తయారు చేసుకుని పడుకుందాం సో ఇంకా మనకి స్లాబ్ ఒకటి చాలా అంతే సో ఇప్పుడు నేను తొందరగా వెళ్ళి ఆ స్టోన్ అదే అన్లిమిటెడ్ స్టోన్ ఫామ్ అయితే కట్టేస్తాను చాలా ఈజీ గాయస్ అది పెద్ద ప్రొసీజర్ ఏం కాదు మీరు కూడా కట్టేయగలరు అంత ఈజీగా అయితే ఉంటుంది నేను కొంచెం అయితే కంప్లీట్ చేశాను సో నా దగ్గర ముందుగా స్టోన్స్ ఉన్నాయా అరే ఎయిటీన్ స్టోన్సే ఉన్నాయా బట్ ఐ విల్ మేనేజ్ సో ఇక్కడ టూ చెస్ట్ తెచ్చాం కదా సో టూ చెస్ట్తో ఇక్కడ పెట్టాలి ఓకే పెట్టేశాం ఏంట్రా నువ్వు అరుస్తున్నావు ఏడు ఉండండి ఏడు సంగతి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అరుస్తున్నాడు ఓకే ఫస్ట్ తర్వాత హూపర్స్ వేర్ ఆర్ హూపర్స్ రే అరే హూపర్స్ తీసుకున్నాను కదరా ఓకే ఇక్కడే ఉన్నాయి సో హూపర్స్ని ఇక్కడ ఇలా 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 ఎస్ గైస్ సో హూపర్స్ అయితే పెట్టేశాం సో ఇప్పుడైతే స్టోన్స్ అన్నిటినీ ఇలా మళ్ళీ టూ బ్లాక్స్ అయితే అమర్చాలి ఫస్ట్ చేసేద్దాం ఓకే అరే ఇక్కడ ఎందుకు పడిందిరా తీసేద్దాం సో ఇప్పుడు ఏమి చేయాలంటే మనం స్లాబ్ తెచ్చుకున్నాం కదా సో అయితే ఇక్కడ పెట్టాలి అండ్ ఒక ట్రాప్ ట్రాప్డోర్ని అయితే ఇక్కడ సెట్ చేయాలి సో దాంతో అయిపోతుంది అయిపోతుంది అంటే ఇంకా వాటర్ లావా కూడా తీసుకురావాలి తో అయితే పనిచేస్తుంది సో ఇక్కడ ఒక పెట్టేద్దాం గాయస్ సో ఓకే గాయస్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనకి వాటర్ కావాలి అండ్ లావా అయితే కావాలి సో దానికోసం నేనైతే టూ బకెట్స్ అయితే రెడీగా ఉన్నాయి సో వాటర్ అయితే కావాలి అన్లిమిటెడ్ వాటర్ ఇక్కడే పాండి తయారు చేసుకున్నాను అరే యాడ్ చేసుకోలేదా సరే బయటికి వెళ్ళి తీసుకుందాం సో లావా వచ్చేసి అరే నేను లావాన్ని కూడా స్టోర్ చేసుకోవాల్సింది గాయ నేను లావాన్ని కూడా స్టోర్ చేసుకుంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వాటర్ కావాలి కాబట్టి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ కావాలి కాబట్టి పెట్టేద్దాం ఓకే టూ బకెట్స్ ఆఫ్ వాటర్ వచ్చింది కాబట్టి నేనైతే అన్లిమిటెడ్ ఇక్కడైతే యాడ్ చేసుకుంటాను గైస్ మళ్ళీ దూరంగా వెళ్లాల్సిన పని లేదు ఓకే దొరికింది సో ఈ టూ బకెట్స్ ఆఫ్ వాటర్ని అయితే అందులోకి వేసేయాలి ఇప్పుడు పైకి వెళ్ళడానికి ఎలాంటి దారి లేదు అయ్యో కింద ఒక స్టోన్ పెట్టుకుని అయితే వెళ్ళాలి గాయస్ మనం సో డర్డ్ బ్లాక్స్ని పెట్టుకుందాం సో ఎంట్రైన్ నేను జాగ్రత్తగా చేసుకుంటాను మళ్ళీ ఏదైనా ప్రమాదంలో పోతే మళ్ళీ దాన్ని కనిపెట్టాలి సో ఇప్పుడు ఏం చేయాలంటే అరే ఇంకొక పని చేయడం మర్చిపోయాను గాయస్ సో ఇక్కడ పైన ఎలా కవర్ చేస్తే అయిపోయినట్టే గాయస్ ఓకే గాయస్ మనం ఇలా మొత్తం కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కింద అయితే వాటర్ యాడ్ చేయాలి సో వాటర్ని ఇక్కడ పెట్టేద్దాం సో ఓకే వాటర్ అయితే ఫ్లో అవుతుంది అండ్ కింద కూడా పెట్టేయాలి సో ఓకే కింద కూడా వాటర్ అనేది ఫ్లో అవుతుంది ఓకే గ్రేట్ ఇప్పుడు పైకి ఎలా వెళ్ళాలి ఓ దేవుడా షెట్స్ షెట్స్ దీన్ని తీసేద్దాం మళ్ళీ తర్వాత పెడదాం దీన్ని ఓకే సో ఇక్కడ పెట్టేద్దాం కానీ సో ఇప్పుడు మనకి లావా అయితే కావాలి ఓకే లావా వేసేస్తే ఐ థింక్ సెట్ అయిపోతుంది ఓకే ఓకే ఎస్ గైస్ ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది సో చూద్దాం సో దేవుడా ప్లీజ్ కాబుల్ స్టోన్ చూడ వచ్చేసింది గైస్ ఆల్రెడీ చూడండి ఇక్కడ మనం ఎలాంటి స్టోన్ అయితే పెట్టలేదు ఇక్కడ మనకి మామూలు స్టోన్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు మీ ఇష్టం ఎంత తీసుకుంటాలో తీసుకోండి వస్తూనే ఉంటాయి ఇంకోండి వస్తూనే ఉంటాయి కాబుల్ స్టోన్ సో మీకు ఎన్ని కావాలంటే అన్ని టన్నుల్ టన్నుల్ కింద వస్తూనే ఉంటాయి గైస్ అసలు చేస్తూ వెళ్ళండి హూపర్స్ అయితే పడుతూ ఉంటుంది హూపర్స్లోకి వెళ్ళి మన చెస్ట్లో అయితే స్టోర్ అవుతూనే ఉంటుంది సో ఇలా చేస్తూ వెళ్ళండి అండ్ మనకి స్టోన్స్ అయితే చాలా వచ్చేస్తాయి సో ఎప్పుడైతే నేను కొద్దిసేపు చేసి వెళ్ళి పడుకుంటాను రాత్రి అయితే అయిపోయింది అనుకోలేదు ఇది చేసే లోపలే ఈవినింగ్ అయిపోతుందని బట్ చాలా ఈజీయే గైస్ ఇది ఓకే వచ్చిన స్టోన్స్ని అయితే తీసుకుందాం సో ప్లేస్ అయితే ఎక్కడ లేదు సో పడేద్దాం పదండి గైస్ లోపలికి వెళ్ళి దీన్ని ఫర్నర్స్లో పెట్టేద్దాం సో ఇంకా నాకు చాలా అయితే కావాలి సో దానికి నేను మీ హెల్ప్ అయితే తీసుకుంటాను అదే కొంతమంది సబ్స్క్రైబర్స్ని సెలెక్ట్ చేసి ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయమంటారు కదా సో వాళ్ళ హెల్ప్ అయితే తీసుకొని కొంచెం చాలా ఇలాంటి స్టోన్స్ అయితే రెడీ చేద్దాం సో నేనైతే ఇప్పుడు పెట్టే పెట్టేపోతున్నాను ఓకే కాలండి కాలండి సో ఇందులో కొన్ని పెట్టేద్దాం ఓకే నా కాబుల్ స్టోన్ మొత్తం యూజ్ చేశాను ఇంకా మనకి ఫర్నేస్ అనేవి కావాలి రెండు ఫర్నేటర్స్తో అయితే పని అవ్వదు గైస్ సో రెండు ఫర్నిచర్స్తో అయితే మనకి పనం వస్తుంది దానికోసం మనం ఫర్నిస్లో అయితే తయారు చేసుకోవాలి సో కాబుల్ స్టోన్ కూడా కావాలి వేరీస్ కావాలి వచ్చి కాబల్ స్టోన్ అంటున్నాను ఏంటి ఇది కోల్ కూడా కావాలి కోల్ కోల్ వచ్చేయండి అమ్మా సో ఇంకా ఫర్నిచర్స్ తయారు చేసుకోవాలి గైస్ ఎన్నో వస్తాయి అండి ఓకే ఎయిట్ వచ్చాయి సో అయితే తీసేసుకుని ఎయిట్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం గైస్ మనకి ఫర్నిస్ అయితే చాలా కావాలి ఓకే మీ ఇంకా మూడు ఉన్నాయి సో ఇక్కడ పెట్టేద్దాం ఓకే సో వీటన్నిటిలో నేనైతే కాబల్ స్టోన్ అండ్ మంట అయితే పెట్టేస్తాను దాంతో మనకి మంచి స్టోన్స్ అయితే వస్తాయి సో ఆ స్టోన్స్ని నేను ఒక స్టోన్ కట్టర్ తయారు చేసుకొని మంచి డిజైన్లు అయితే తయారు చేద్దాం అనుకున్నాను అంటే ఐఎమ్ థింకింగ్ గాయస్ ఇప్పుడు మన బ్రిడ్జికి ఒక స్మూత్ స్టోన్ కావాలి అండ్ మన బ్రిడ్జికి వాల్స్ లాంటివి కట్టాలి సో వాటి కోసం అయితే నాకు స్టోన్ కట్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో స్టోన్ కట్టర్ అనేది ఎలా తయారు చేసుకోవాలి ఒకసారి చూసుకుందాం సో స్టోన్ కట్టరమ్మా కట్టర్ కట్టర్ ఓకే స్టోన్ కట్టర్ వచ్చేసింది సో దీన్ని అయితే తయారు చేసుకోవాలి ఓకే త్రీ స్టోన్స్ అండ్ ఓకే ఒక ఐరన్ ఓకే సో స్టోన్ కట్టర్ అయితే వచ్చేసింది సో దీన్ని ఇక్కడ పెడదాం ఇది దీనికి ఇక్కడ ప్లేస్ సరిపోద్దా ఎస్ ప్లేస్ సరిపోయింది గైస్ దీనికి సో ఇప్పుడు వచ్చిన స్టోన్స్ని మనం ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు సో ఇక్కడ పెడితే ఓకే ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి కాబట్టి నేనైతే నాకు ఈ టైప్ ఆఫ్ స్టోన్ కావాలి అండ్ స్టోన్ బ్రేక్ వాల్స్ కూడా కావాలి గాయస్ ఎందుకంటే చెప్పాను కదా బ్రిడ్జ్కి ఇరువైపులా నేను వాల్స్ అయితే పెట్టేస్తానని సో ఇలాంటి స్టోన్స్ అయితే తయారు చేసుకుందాం వచ్చేయండి చూడండి వచ్చేయండి ఇంకా మనకి అందులో వస్తూనే ఉంటాయి గాయస్ భయపడాల్సిన అవసరమే లేదు ఓకే పెట్టేశాను సో ఇంకా స్టోన్ అయితే కలెక్ట్ చేసుకోవాలి దానికి అయితే చాలా టైం పడుతుంది ఇప్పుడు బ్రిడ్జ్ కలెక్ట్ చేయడానికి అన్ని ఎన్ని స్టోన్స్ కావాలో మీకు అర్థమే ఉంటుంది చాలా స్టోన్స్ అయితే కావాలి సో దానికోసమైతే రెడీ చే సో దానికోసమైతే రెడీ చేయడానికి నేను సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయి తీసుకుంటాను లేకపోతే చాలా టైం పట్టిద్దమ్మా చాలా టైం పడితే లేట్ అయిద్ది లేట్ అయితే మీరు ఫీల్ అవుతారు సో ఐఎమ్ వర్కింగ్ మై లెవెల్ బెస్ట్ ఫ్రెండ్స్ సో కాబుల్ స్టోన్ ఫామ్ అయితే మంచిగా రెడీ అయిపోయింది సో అయితే నేను సబ్స్క్రైబర్స్ని పిలిచి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తాను ఒక బ్రిడ్జ్ డిజైన్ అయితే నిర్మిస్తాను సో దీన్ని అయితే తీసేద్దాం ఓకే గైస్ రేపైతే సబ్స్క్రైబర్స్ని ఇక్కడ ప్లేస్ చేసి వాళ్ళని అయితే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి అయితే తీసుకువెళ్తాను అండ్ వాళ్ళని కూడా కొంచెం హెల్ప్ చేయమంటాను ఈ కాబుల్ స్టోన్ అంటే స్టోన్ తయారు చేయడంలో అండ్ ఆ రైల్వే ట్రాక్స్ తీయడంలో సో నాకు తెలిసి రైల్వే ట్రాక్స్ అన్నీ మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటాయి సో ఎప్పుడైతే నేను పవర్ డ్రిల్స్ని పెట్టేస్తాను సో ఓకే అబ్బో చాలా చాలా వచ్చినాయి అమ్మ సో ఆఫ్ చేసేద్దాం ఓకే చాలానే వచ్చినాయి బట్ నా దగ్గర ప్లేస్ నా ఇన్వెంటర్లో అయితే ప్లేస్ లేదు సో నేనైతే ఇప్పుడు ఇవైతే పెడదాం అనుకుంటాను సో తీసేద్దాం అండ్ పవర్ డ్రిల్స్ పెడదాం రాత్రి దాకా పవర్ డ్రిల్స్ అయితే మనకి చాలా వస్తాయి సో పవర్ డ్రిల్స్ షురు కరో అంతే సో రేపు వచ్చి వాటన్నింటినీ తీసుకుందాం సో ఇక్కడైతే నేను బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తాను అండ్ బ్రిడ్జ్ కరెక్ట్గా తెలియడానికి అంటే మనం వెళ్ళే బ్రిడ్జ్ అనే వే అనేది కరెక్ట్గా తెలియడానికి నేనైతే సోర్శాండ్ మీద మంట అయితే పెడతాను దాంతో మనకి క్లియర్గా కనబడుతుంది అంటే ఒక వేలాగా సో రేప్ అంతా మీకు క్లియర్గా అర్థమవుతుంది గైస్ అండ్ ఆల్సో నేను స్కాప్ ఫోల్డింగ్ కూడా తయారు చేసుకోమనుకున్నాను బట్ అదే ఈ స్కెలిటన్స్ ఒకళ్ళు వెళ్ళండి రా వెళ్ళండి రా వెళ్ళండి రా అక్క చెల్లెళ్ళు లేరు రా ఇంట్లో వచ్చేస్తారు ఇక్కడికి సో నాకైతే స్కాప్ ఫోల్డింగ్స్ కూడా కావాలి గాయజ్ బట్ స్కాప్ హోల్డింగ్ తయారు చేసుకోవడానికి మనకి ఇంపార్టెంట్ ఏం కావాలంటే బ్యాంబూ స్టిక్స్ అయితే కావాలి బట్ నేను గాయస్ రియల్గా నా లొకాలిటీ అంటే నా చుట్టుపక్కలంతా వెతిగాను బట్ నాకు ఎలాంటి బ్యాంబూ స్టిక్స్ అయితే దొరకలేదు బట్ చాలామంది చెప్పారు బ్యాంబూ స్టిక్స్ కావాలంటే మనం ఒక జంగిల్ భయోమికి అయితే వెళ్ళాలని బట్ గైస్ నాకైతే ఎలాంటి జంగిల్ అయితే కనబడలేదు సో దానికోసం అయితే నేను చాలా దూరం అయితే వెళ్ళాలనుకుంటా వెళ్దాం గైస్ బట్ ఎక్కడ దొరుకుతుందో దాని అయితే నేను క్లారిటీగా చెప్పలేను సో రేపు వచ్చే వాళ్ళే నాకు హెల్ప్ చేస్తారు ఆ స్కాప్ ఫోల్డింగ్ స్టార్ట్ చేసుకోవడానికి అండ్ చాలా సామాన్లు అయితే క్రియేట్ చేసుకోవడానికి సో వాళ్ళ ద్వారా అయితే నేను చేయించి ఇన్స్ట్రక్షన్ చేయించి అండ్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తాను సో దీనితో మన బ్రిడ్జ్ అయితే ఒక ఐదు గంటల్లో నిర్మించాల్సిన బ్రిడ్జ్ అయితే ఓన్లీ 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 అయితే ఇంకా గంటలు అయిపోద్ది గైస్ చాలా పెద్ద బ్రిడ్జ్ ఇప్పుడు వచ్చే వాళ్ళ కోసం చాలా ప్రిపేర్ చేయాలి ఓకే ఓకే ప్రిపేర్ చేద్దాం ప్రిపేర్ చేద్దాం సో ఇప్పుడైతే రాత్రి పడుకోలేదు అరే నేనైతే ఇప్పుడు చేస్లు కాబుల్స్ లు ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు వినండి ఒకసారి సో మన బ్రిడ్జ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బ్రో ఇక్కడ నుంచి మీరు మనం కంటిన్యూ చేయాలి సో మీరు గా వెళ్ళిపోండి బ్రో మీరు ఎక్కడ ఆగద్దు సో మీరు గా వెళ్ళిపోండి మీకు మధ్యలో రూట్ చూపించడానికి సోల్ శాండ్ పైన ఇది ఫైర్ కూడా వెలిగి ఇచ్చాను స్ట్రెయిట్గా వెళ్ళిపోండి సో ఎవరు ఏ బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకోండి మీ ఇష్టం సో మీరు ఏ పని చేయాలనుకుంటే ఆ పని చేయొచ్చు ఓకే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు సో రాంగ్ బిల్డ్ చేయదు గాయస్ ప్లీజ్ ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు మీరందరూ ఎవరిది వృధా కాకూడదు సో అందరు రైల్వేటర్ ద్వారా కూడా రావచ్చు సో నేను కూడా కన్స్ట్రక్ట్ చేద్దాం మరీ అంత నేను బద్దకస్తుండి కాదు ఐ విల్ ఆల్సో ద సో నేను కూడా రైల్వే ట్రాక్స్ వేసేస్తాను మధ్యలో పవర్ డ్రిల్స్ని పెట్టండి టార్చర్స్ పెట్టండి సైడ్స్లో సో నేనైతే రైల్వే వేసేస్తున్నాను మీరు ఎక్కడ దాకా వేస్తారు నేను కూడా రైల్వే ట్రాక్స్ వేసే అరే చూసుకోలేదు నేను టార్చెస్ కూడా తీసుకుంటాను బ్రో టార్చెస్ కూడా ఎవరు పెట్టలేదు అనుకుంటా ఐ విల్ కీప్ అయ్యో బ్రో చూసుకోండి బ్రో అయ్యో అయ్యో మొత్తం పాటి చేస్తానే పవర్ డ్రిల్స్ పెట్టడానికి మీరు గ్యాప్ తీసారా ఐ విల్ రిమూవ్ ఇట్ రే ఇక్కడ ఉన్నట్టుగా చేయాలా సో మీరు స్టేడియో కదే చాలు మనం డైరెక్ట్ గా ఓషన్ దాకైతే వెళ్ళిపోగలం నో ప్రాబ్లం ఈజీ ఈజీ బాయ్ ఓ మై గాడ్ ఇక్కడ కూడా తప్పు జరిగింది మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలంటే నిజంగా చాలా కష్టం ఇంకా డెడ్ బ్లాక్స్ తీసుకొని వెళ్ళడమే నా పని ఇంకా నేను అనుకోలేదు బ్రో నువ్వు జాయిన్ అవుతానే అని థ్యాంక్ యూ బ్రో సో ఇది మొత్తం కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఒక మంచి ఫోటో తీసుకొని తమ్ నీళ్ళు కింద పెట్టేస్తాను సో చూడండి ఇప్పుడు ఒక్క బ్రిడ్జ్ కట్టడానికి ఎంతమంది సహాయపడతారు నేను ఒక్కడిని కట్టాలంటే చాలా టైం అయితే పడుతుంది టూ త్రీ డేస్ టైం అయితే పడుతుంది అంటే నేను ఒకే రోజు కూర్చోను చేయడానికి సగం 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 అలా అలా చేసుకుంటూ వస్తాను ఓకే వచ్చేసాను బాగానే ఉంటాను సో ఐఎమ్ బిల్డింగ్ ఈసారి పడిపోకుండా చూసుకోవాలమ్మా పడిపోతే నా దగ్గర మళ్ళీ పెద్ద తలనొప్పి సో ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్స్ అని ఎక్కడి నుంచి అంటే మనం ఒక రైల్వే ఫామ్ క్రియేట్ చేసాం కదా అన్లిమిటెడ్ రైల్వే ఫామ్ది సో అక్కడ నుంచి వచ్చిన రైల్వే ట్రాక్స్ ఇవి అక్కడ నుంచి మనం పవర్ డ్రిల్స్ తయారు చేసుకోవచ్చు మామూలు రైల్వే ట్రాక్స్ అయినా తయారు చేసుకోవచ్చు బట్ ఇది ఒక గ్లిచ్ గైస్ ఎందుకంటే బెటర్ ఒక వర్షన్లో మనకి రాదు జాబాలోనే వచ్చింది చాలా గ్లిచెస్ ఉన్నాయి బ్రో జాబాలో ఆ గ్లిచ్లతో మనం వాడుకోవచ్చు టిక్ టాక్ హ్యాక్ చేయచ్చు బ్రో మీకు మైండ్ కార్డ్ పంపిస్తున్నాను ఎవరైనా రావాలనుకుంటే స్పీడ్గా వచ్చేయండి బ్రో ఇక్కడ లివర్ పెట్టు బ్రో కింద పడిపోకుండా చూడు బ్రో దాన్ని మైండ్ కార్డ్స్ని అలా స్ట్రైట్గా వెళ్ళిపోయి కింద పడిపోతే మళ్ళీ సో ఇది ఈ మనం బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇవి మొత్తం తీసేస్తాను తీసేనా ఉంచైనా ఒకసారి మీరు కింద కామెంట్ బాక్స్ చెప్పండి ఒకవేళ బాగుంటే ఇవి పెడదాం ఇక్కడే నా సామాన్లు కావాలంటే మొత్తం ఇక్కడే స్టోర్ చేద్దాం సో చూడండి గ్యాస్ బ్రిడ్జ్ అయితే చాలా 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 పెద్దది అందుకనే మీ హెల్ప్ అనేది తీసుకుంటున్నాను ఎక్కే ఎక్కే బాబాయ్ ఎక్కే ఎక్కలేదు ఓకే పవర్ రైస్ పెట్టాలా బట్ ఓకే ఓకే పవర్ రైస్ పెడదాం అప్పుడు దాకా నేను ఎంత స్పీడ్గా చేస్తున్నాను ఏంటి చెట్టు తగిలిపెట్టేస్తున్నావు మైండ్ లైఫ్లో చెట్లు తగ్గబెట్టచ్చు రియల్ లైఫ్లో పెట్టకూడదు ఏ ఓషన్ వచ్చేసిందిగా ఓచిన్ వచ్చేసింది ఓ సో ఫైనల్గా కైస్ ఇక్కడ దాకా అయితే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అనుకున్నాను ఇక్కడ నుంచి నేనైతే బ్రిడ్జ్ ఒక కన్స్ట్రక్ట్ చేస్తాను దానితో మనం ఐస్ అదే స్నో రీజియన్కి వెళ్ళొచ్చు తర్వాత అండర్ వాటర్లో ఉన్న చాలా మిస్టరీస్ని సాల్వ్ చేయొచ్చు మిస్టరీస్ ఏం కావు చాలా లూట్ అయితే మనకి దొరుకుతుంది ఇక్కడ నుంచి కూడా చేస్తే వచ్చేద్దాం ఓకే ఇంకా చాలు నుంచి ఓషన్ వరకే ఓషన్ చాలు బ్రో ఓషన్ 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 వరకు చాలు ఓషన్ తర్వాత నేను చూసుకుంటాను మనం సైడ్స్ వాల్స్ చేస్తే చాలు బ్రిడ్జ్ ఏరియా పిల్లలు కట్టేశారు కదా బ్రో ఇంకా క్లియర్ ఎందుకు మనకి మనకి డర్ట్ సోల్స్ అండ్ అన్ని ఏంటంటే ఉన్నాయి అవన్నీ తీస్తారు ఓకే ఓకే సో సైడ్ వాల్స్ ఎవరో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు నైస్ నైస్ సో చూడండి గెస్ట్ చాలా పెద్ద బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే ఓన్లీ వన్ అవర్ లో అయితే అయిపోయింది అది కూడా ఇంత మంది వర్క్ చేయడంతో సో ఎంత మంది టోటల్ గా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు దీని మీద సెవెంటీన్ మెంబర్స్ సెవెంటీన్ మెంబర్స్ వర్క్ చేస్తే దాంట్లో ఫైవ్ మెంబర్స్ వెళ్ళిపోయారు ఎలిపేరు ఓకే 17 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోయిందిగా ఒక్కసారి ఏ అయింద వచ్చేయండి బావరే ఏంటన్న నుగుడ పడిపోయావా నేనే అలసిపోయా చేద్దా మైన్‌క్రాఫ్ట్‌లో 1 అవరే స్పెంట్ చేయగలవు ఏంట్రాలా ఎక్కువ సేపడన్నా ఆడొచ్చు దానికి కిల్ చేస్తాడస్తున్నారు ఇక్కడ చంపుకుంటునరా ఎంజాయ్ చేయండి ఎంజాయ్ మీరు సో ఓకే బ్రిడ్జ్ కట్టేసరికి అయితే రాత్రి అయితే ఏంది అంటే మొత్తం ఫుల్ఫిల్ గా కట్టేసరికి సో ఇప్పుడైతే చూపించచ్చు అంత వ్యూ అయితే అంటే ఐ థింక్ డే వ్యూ లో చూడడానికి అయితే చాలా బాగుంటుంది అని సో ఎప్పుడైతే మనం పడుకుని రేపు పొద్దునే వెళ్లి చూద్దాం సో ఓకే పొద్దున్నైతే ఏ పోయింది పదండి పదండి వెళ్దాం ఓకే గాయస్ పొద్దున అయిపోయింది సో ఇప్పుడైతే నేను మీకు నేను మనం అందరం కలిసి కట్టిన చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే చూపించబోతున్నాను సో నిజంగా దీనికోసం అయితే చాలా కష్టపడ్డాం సో ఎవరెవరైతే దీనికి హెల్ప్ చేశారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సో మీరు కూడా నాతో ఇలా లైవ్లో ఆడచ్చు సో ఎప్పుడైతే నేను అప్పుడప్పుడు సండేస్ మైండ్ క్రాఫ్ట్ లైవ్ అయితే కండక్ట్ చేస్తానో అప్పుడు మీరు నాతో ఆడచ్చు సర్వర్కి సర్వర్కి సంబంధించిన ఐపీఐ అడ్రస్ పోర్ట్ అనేవి నేను డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే పెంచేస్తాను సో ఎవరైనా నాతో ఆడొచ్చు అమ్మా ఓకేనా ఇప్పుడు మన బ్రిడ్జ్ వ్యూని అయితే చూడబోతున్నాం వా సో ఎక్కడేంటి ల్యాంసర్స్ ఈ సైడ్ పెట్టలేదా నో ప్రాబ్లం నేను తర్వాత పెట్టుకుంటాను వాళ్ళు ఇంత చాలా 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 బాగా నచ్చింది గాయ స్టూడెంట్ గాయస్ మనం ఎంతసేపటి నుంచి వెళ్తున్నాము ఎక్కడికో ఉన్నాం మనం సో ఈ సైడ్ అయితే వెళ్తున్నాం ఇంకా చూడండి మన ఎండ్ పాయింట్ అనేది లైట్గా కనబడుతుంది నాకు ఓకే ఓకే బట్ వ్యూ మాత్రం ఓపీ గాయస్ నా మైండ్ ట్రాఫ్ వర్డ్లో కట్టిన అతిపెద్ద బ్రిడ్జ్ గాయస్ ఇప్పటిదాకా కట్టిన లార్జెస్ట్ బ్రిడ్జ్ అనుకోవచ్చు అండ్ గైస్ చూడండి మన ఓషన్ అయితే వచ్చేసింది సో ఈ ఓషన్ దాకా అయితే నేను కట్టాలని అయితే ప్లాన్ వేశాను సో ఇక్కడ దాకా అయితే వచ్చేసాం అండ్ ఇది కూడా కట్టారా ఓకే ఓకే సో ఇక్కడ ఆగుతాయి గైస్ అండ్ మళ్ళీ ఓకే ఓకే అర్థమైపోయింది సీన్ అర్థమైపోయింది ఇక్కడ నుంచి మనం ఏదో ఒకటి ప్లాన్ వేయాలి సో వాల్స్ కూడా అంత నీట్గా ఉన్నాయి ఈ వాల్స్ దాటి మనం అయితే జంప్ చేయలేం సో వాల్స్ కట్టింది అందుకు కదా సో ఇక్కడ నుంచి మనకి ఓషన్ వ్యూ అయితే కనబడుతుంది గాయస్ చూడడానికి ఎలా ఉందంటే వ్యూ ఏదో ఒక ఇంటి బాల్కనీ మీద కూడా నిల్చొని ఒక సముద్రాన్ని చూస్తున్నట్టయితే ఉంది నిజంగా గాయస్ ఈ వ్యూ అయితే చాలా ఓపెగా ఉంది సో మీకు ఈ వ్యూ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్లో రాయండి అండ్ గాయస్ ఇక్కడ నుంచి నేనైతే నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి వెళ్దాం అని అయితే సో మీ దగ్గర కూడా ఏవేవో ప్లాన్స్ రెండు ఉంటాయి కదా ఎక్కడి నుంచి ఏం చేద్దామని సో మీరేమనుకుంటారో నాకు కూడా కింద కామెంట్ బాక్స్ తెలియపరచండి మీ ప్లాన్ కనుక బాగుంటే ఐ విల్ ఇంప్లిమెంట్ ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళలేను నాకు ఒక కార్ట్ అయితే కావాలి ఓకే ఆల్రెడీ ఇక్కడ ఒక కార్ట్ ఉంది బట్ ఇక్కడ చాలా కార్డ్స్ ఉన్నాయి సో ఇక్కడ ఒక కార్డ్ తీసుకుని మళ్ళీ అయితే నేను వెళ్ళిపోబోతున్నాను అండ్ గాయస్ నేను మీకు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని దూరం నుంచి చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను కొండల మీద ఎక్కి చూపించడానికి ఎప్పుడు చేసేదే సో వెళ్దాం పదండి పద 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 సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏదో ఒక కొండ మీద ఎక్కి నేను ఈ పెద్ద బ్రిడ్జ్ యొక్క వ్యూ అయితే చూపిస్తాను ఐ థింక్ నైట్ వ్యూ కూడా చాలా బాగానే ఉంటుంది అనుకుంటా ఎందుకంటే ల్యాంటర్స్ రెడ్ టార్చ్ ఆ వెలుగు అబ్బో వేరే లెవెల్ ఉంటుంది సో రాత్రి కూడా రావాల్సింది బట్ ఈ బ్రిడ్జ్ అనేది ఎక్కడికి పోదు కదా మనతోనే ఉంటుంది అండ్ మనం దీన్ని యూజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి గ్యారంటీగా మనం ఫ్యూచర్లో నైట్ టైం కూడా ఇందులో ట్రావెల్ చేస్తాం సో సో ఆ అందమైన ఎక్స్పీరియన్స్ని కూడా ఫీల్ అవుతాం సో ఇప్పుడైతే నా ఇల్లు వచ్చేసింది గైస్ దగ్గరికి వచ్చేసాం సో నేనైతే ఆ కొండను ఎక్కుతాను సో అక్కడ నుంచి అయితే మనకి బ్రిడ్జ్ యొక్క సగం వ్యూ అయితే కనపడుతుంది బట్ దూరం నుంచి చూడటానికి చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను సో లైట్ సి లైట్ సి అండ్ కానీ నేను మీకు ఇది చెప్పలేదు కదా ఇది ఎలివేటర్ లాంటిది సో ఇక్కడ మ్యాక్బా బ్లాక్స్ అండ్ సోల్స్ అండ్ అయితే ఉంది సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మ్యాగ్మ బ్లాక్ ఉన్న చోట మనమైతే ఫ్రీగా కిందకి వెళ్ళకపోగా అదే సోల్ ఉంది ఉందనుకోండి సోల్ స్టాండ్ మనల్ని పైకి తోస్తుంది సో ఇదే ఒక డిఫరెంట్ సో ఎలివేటర్ లాగైతే యూస్ చేసుకోగలం సో నేనైతే ఇప్పుడు ఆ కొండ ఎక్కేసి మీకైతే వ్యూ చూపిస్తాను అమ్మో దూరం నుంచి చూస్తే చిన్నగా అనిపించింది ఇప్పుడు దగ్గర నుంచి చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది ఇక్కడి నుంచి చూడండి గాయస్ మన ఇంటి వ్యూ వా నిజంగా చాలా బాగుంది గైస్ ఇంత మంచి ఇంటిని కట్టాను సో నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఓకే పైకి వెళ్దాం పైకి వెళ్దాం ఓ రాయిల్ అయితే బాగానే ఉంది అంటే బ్రిడ్జ్ వ్యూ కదా మనం చూడడానికి వచ్చింది వా నిజంగా గైస్ నేనైతే ఇప్పటిదాకా ఇంత పెద్ద బ్రిడ్జ్ అయితే చూడలేదు సో చూడండి గాయస్ ఆ మబ్బులే కమ్మేసాయి మన బ్రిడ్జ్ని వా వా నైట్ టైం చూడడం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ నేనైతే ఇప్పుడు నైట్ టైం దాకా వెయిట్ చేస్తాను సో నైట్ టైం కూడా అంటే దూరం నుంచి చూస్తే ఎలా కనిపించద్దో కూడా చూద్దాం గైస్ సో నేనైతే నైట్ అయ్యే దాకా వెయిట్ చేస్తాను బట్ భలే కట్టారు గైస్ నిజంగా బాగుంది ఓకే సూర్యుడు అస్తమిస్తున్నాడు చూడండి గైస్ వావ్ బ్రిడ్జ్ వ్యూ అయితే చాలా బాగుందిగా నిజంగా గైస్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఆ పిల్లర్ కింద ఏదో టార్చ్ ఉన్నట్టు ఉన్నాయి అందుకనే ఇది వెలుగుతుంది వావ్ సూపర్ ఉంది గాయస్ మనకైతే ఓషన్ కనపడలేదు కానీ బ్రిడ్జ్వి అయితే ఓపీగా ఉంది గాయస్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు గ్యారంటీగా కింద కామెంట్ బాక్స్ చెప్పండి సో ఇప్పుడైతే నేను నా ఇంటికి అయితే వెళ్ళిపోతానో మన ఇంట్లో కూడా వా మెరిసిపోతుందిగా ఏ అమ్మా చనిపోలేదమ్మా సో ఇప్పుడు జాంబీ స్టేజ్లో చనిపోవడం గ్యారంటీ నేను ఒకవేళ ఎక్కడి నుంచి తప్పించుకోకపోతే చూడండి హెల్త్ ఎంత తక్కువగా ఉందో చూసుకోలేదు చీకట్లో కింద పడిపోయాను ఇక్కడ చనిపోయాను అండి ఐ థింక్ నేను లోపలికి వెళ్ళి పడిపోతాను అనుకున్నాను బట్ నో ప్రాబ్లం కానీ నేనైతే నా సామాన్లు అన్ని తీసేసుకుంటాను ఇక్కడే పడ్డాను కదా సో మీకు ఈ వీడియో బాగా నచ్చితే వీడియోని ఏం చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎవరైతే ఛానల్కి కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకొన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్ది గైస్ మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ మైండ్ కార్ వీడియోలోకి అంటిల్ దేన్ బాయ్ బాగి మీకు కూడా నచ్చిందా ఈ వ్యూ సూపర్ కదా సూపర్ కదా అంతే